మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్ స్కామ్ లో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇరు వాదనలు విన్న అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ రుద్ర వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్న అంశాలపై వాదించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17A తీసుకొచ్చారని, ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అన్నదే ప్రధానమన్నారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదని, కేసు నమోదు విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశమని హరీష్ సాల్వే చెప్పారు. 2018 జులైకి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17A వర్తించదన్న వాదనల్లో అర్థం లేదన్నారు హరీష్ సాల్వే. సెక్షన్ 17A ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప నేరం జరిగిన తేదీ గురించి కాదన్నారు. ఇక సిఐడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలైందన్నారు. అప్పుడే దీన్ని సిబిఐ పరిశీలించిందని, ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారని రోహత్కి ప్రశ్నించారు. తప్పు చేసింది 2015-16లో, దర్యాప్తు మొదలైంది ఈ ప్రభుత్వం రాకముందే అని కోర్టుకు వివరించారు. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారని ముకుల్ రోహత్కి వాదించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏపీ ఎస్డిసిని ప్రారంభించారని, కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు, 90% మరో సంస్థ గిఫ్ట్గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజా నుంచి విడుదలయ్యాయని కోర్టుకు వివరించారు ముకుల్ రోహత్కే. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.